ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను తుని పోలీసులు చేస్ చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి జగన్నాథ్ జంక్షన్ వద్ద రూరల్ సీఐ కె కిషోర్ బాబు ఆధ్వర్యంలో ముందస్తు సమాచారంతో సిబ్బందితో కలిసి ఒరిస్సా నుంచి బోలేరా వాహనంలో సుమారు 400 కేజీల గంజాయి బస్తాలను తరలిస్తుండగా చేస్ చేసి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. తరలిస్తున్న గంజాయి మార్కెట్ విలువ సుమారు 8 లక్షలుగా ఉండవచ్చునని తెలిపారు. ఈ ఏడాదిలో పెద్ద ఎత్తున గంజాయి కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడులలో రూరల్ ఎస్ఐ గణేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనకి గంజాయి రవాణా గురించి వచ్చిన పక్క సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ గారు, అలాగే నేను, మా సిబ్బంది, అలాగే తహసీల్దార్ గారు అంతా కలిపి మనం హైవే జగన్నాథ్ సెంటర్ దగ్గర దాటిన తర్వాత నేషనల్ హైవేలో మనం వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ర్యాండమ్గా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఒక బొలెరో వ్యాన్ ఒకటి మనం పికప్ చేయడం జరిగింది. ఆ బొలెరో వ్యాన్లో మొత్తం టోటల్గా ఒక 6 మెంబర్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు గంజాయితో పాటు. అయితే దాంట్లో ముగ్గురు మనం చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది, మిగతా ముగ్గురు పారిపోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుంచి, ఒరిస్సా అటవీ ప్రాంతం నుంచి గంజాయిని తక్కువ రేటుకి వీళ్ళు పర్చేజ్ చేసి రావులపాలెం మీదుగా మహారాష్ట్రకి తరలించడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మనకి ప్రదేశంలో తెలిసిన విషయం అది. అయితే టోటల్గా ఇది 20 బ్యాగ్స్ ఉంది. ఈచ్ బ్యాగ్ కంటైనింగ్ 20 కేజీస్ ఆఫ్ గాంజా. మొత్తం టోటల్గా 400 కేజీస్ ఆఫ్ గాంజా, డ్రై గాంజా. ఇది దీన్ని ఒరిస్సా రాష్ట్రానికి తీసుకెళ్ళి అక్కడ హెచ్చు మొత్తంలో వీళ్ళు అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా దీంట్లో రెడ్డి నరసింహమూర్తి అని చెప్పేసి ఈయన గొలుగొండ మండలానికి సంబంధించిన వీళ్ళంతా కూడా ముగ్గురు, ఈ రెడ్డి నరసింహమూర్తి అలాగే నందిగ జీవానందం, నలబిల్లి హరి, వీళ్ళ ముగ్గురు కూడా గొలుగొండ మండలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అక్కడ తక్కువ ప్రైస్కి రైతుల దగ్గర ఇదంతా ప్రొక్యూర్మెంట్ చేసుకుని, అలాగే దీంట్లో ఇక్కడ ఇంటి శ్రీనివాసరావు అలాగే సింగన నాగేంద్ర బాబు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళు మన ఆలమూరు మండలం ఒకరు, అలాగే ఇరగవరం మండలం సంబంధించిన ఒక ఆయన అసమ్మి, వీళ్ళిద్దరూ కూడా ముఖ్య పాత్ర ఉంది. దీంట్లో మధ్యలో ఉండి వీళ్ళంతా కూడా సరుకుని వాళ్ళు కొనుక్కోవడానికి, ఎవరైతే ఇంటి శ్రీనివాసరావు అతను, అలాగే సుబ్బ నాగేంద్ర, సింగన నాగేంద్ర బాబు, వీళ్ళిద్దరూ కూడా సరుకుని కొనుక్కోవడానికి డీల్ మాట్లాడుకున్నారు. వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు హైవేకి వచ్చిన తర్వాత. ఇంట్లో మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకి ముగ్గురు మొత్తం మనం అరెస్ట్ చేయడం జరిగింది. రెడ్డి నరసింహమూర్తి, నందికి జీవానందం, నలబల్లి హరి, వీళ్ళ ముగ్గురు కూడా పారిపోవడం జరిగింది. మిగతా ఇంటి శ్రీనివాసరావు అంతా